హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ చీజ్ పిజ్జా. పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన చీజ్ పిజ్జాని చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చీజ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పిజ్జా తయారు చేయడం కోసం ముందుగా 2 కప్ మైదా పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. నేను పిజ్జాని ఈస్ట్ లేకుండా తయారు చేస్తున్నాను. ఈస్ట్కి బదులుగా నేను పెరుగు తీసుకుంటున్నాను. ఈ పిండి మొత్తాన్ని పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొంచెం జారుగా మెత్తగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. అప్పుడే మనకు పిజ్జా డో చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, దీన్ని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకు పిజ్జా డో అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా ఈ పిండిలోకి బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం స్మాష్ చేస్తుండడం వల్ల మనకు డో ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోండి, మూత క్లోజ్ చేసుకోండి. దీన్ని 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, 3 అవర్స్ తర్వాత పిండి ఏ విధంగా పోయిందో. దీన్ని మళ్ళీ బాగా స్మాష్ చేసుకోండి. మనకు పిజ్జా బేస్కి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని ప్యాన్ మీద ఈ విధంగా పిజ్జా లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కార్నర్స్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా వచ్చేటట్టుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని ఈ విధంగా మనం ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకొని పిజ్జా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, పిజ్జా సాస్ని ఈ విధంగా ఈవెన్గా పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న చీజ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పిజ్జా హాఫ్స్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్, పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చీజ్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. దీన్ని ఈ విధంగానే ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది, పిజ్జా కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఎంత చీజీగా ఉందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే చీజ్ పిజ్జా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ చేయండి. బాయ్.